వికారాబాద్ జిల్లా లగిచర్లలో ఫార్మా విలేజ్ పై అభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తంగా మారింది. కలెక్టర్ ప్రతీక్ జైన్ పై రైతులు దాడి చేశారు. ఆయన్ను చుట్టుముట్టి మూకమ్మడిగా దాడి చేసేందుకు ప్రయత్నించారు. కొంతమంది కలెక్టర్ పై చేయి చేసుకోవడం కలకలం రేపింది. కలెక్టర్ పై దాడిని అడ్డుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ రైతుల్ని అడ్డుకోలేకపోయారు. లగిచర్లలో ఫార్మా విలేజ్ కు వ్యతిరేకంగా రైతులు ఆందోళనకు దిగారు. వారితో చర్చించేందుకు కలెక్టర్ వెళ్లారు. ఈ క్రమంలో రైతులు రెచ్చిపోయారు. కలెక్టర్ ను కొట్టారు. అంతేకాకుండా కలెక్టర్ అధికారుల కార్లపై రాళ్లు విసిరారు. రైతుల దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. గ్రామంలో భారీగా పోలీసుల్ని మోహరించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. సుంకన్న, రైతుల దాడిపై అధికారుల స్పందన ఏ విధంగా ఉంది? అంటే దాడి చేసిన వారిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు సుంకన్న? సుమిత్ర, లగిచర్లలో ఫార్మాసిటీ కోసం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ మరికొంతమంది అధికారులు కూడా ప్రజాభిషేకన కార్యక్రమానికి వచ్చారు. అయితే రైతులు దీన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తే తిరుగుబాటుకు దిగారు. జిల్లా కలెక్టర్ పాటు మరికొంతమంది అధికారులపై కూడా రాళ్ల దాడి చేసి ఏదైతే వాహనాలను కూడా ధ్వంసం చేయడంతో గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి రైతులను కూడా చెదరగొట్టడం జరిగింది. అయితే జిల్లా కలెక్టర్ కూడా ఏదైతే మహిళా రైతులు కూడా జిల్లా కలెక్టర్ పై దాడి చేసినటువంటి నేపథ్యంలో వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా ముందుగా స్థానిక గ్రామ పంచాయతీ ఆఫీస్ దగ్గరకు తీసుకెళ్లారు. ఆ తర్వాత తీవ్రంగా గాయపడినటువంటి స్పెషల్ ఆఫీసర్ ఆఫీసర్ కూడా ఏదైతే కొడంగల్ ఆసుపత్రి కూడా తరలించడం జరిగింది. అయితే అధికారులు ముందుగా అక్కడి నుంచి పంపించడంతో పరిస్థితులు కొంత అదుపులోకి వచ్చాయి. తర్వాత కొద్దిసేపటి క్రితమే జిల్లా అధికారులంతా కూడా జిల్లా కేంద్రానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అయితే అధికారులపై దాడి చేసినటువంటి రైతులను కూడా కొంతమంది రైతులను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ దాడి చేసిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్లి రైతులు నాకున్నారనే సమాచారంతో అయితే పోలీసులు కూడా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల్లో రైతుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరికొంతమందిని కూడా కొద్దిసేపటి క్రితమే పోలీసులు అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు పక్కనటువంటి పోలీస్ స్టేషన్ లో కూడా తరలించినట్లుగా సమాచారం అయితే ఇప్పటికైతే ఎవరిపైన అయితే కేసులు నమోదులు చేయలేదు. ఈ ఘటనపైన కూడా జిల్లా అధికారులు కూడా స్పందించలేదు. మళ్ళీ దీనిపై ఎలా రియాక్ట్ అవుతారనే దానిపైన కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికి ప్రస్తుతానికైతే ఈ దాడిని ఎవరు చేసినటువంటి రైతులను అందరిలో ఒక్కొక్కరుగా అదుపులోకి తీసుకున్నారు. దీనంతా కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్న తర్వాత జిల్లాధికార యంత్రాంగం స్పందిస్తుందని కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే గ్రామంలో పోలీసులు బాగా భారీగా మోహరించినటువంటి పరిస్థితి. ఇంకా ఇక పరారులో ఉన్నటువంటి రైతుల కోసం పోలీసులు కూడా గాలిస్తున్నారు. గ్రామంలో అయితే ప్రస్తుతం పరిస్థితి అయితే అదుపులోకి వచ్చింది. సుమిత్ర, థ్యాంక్ యూ సుంకన్న.